ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు కందగడ్డతో మసాలా తయారు చేస్తాము. దానికోసం కావలసినవి కందగడ్డని ఇలా స్లైస్ స్లైస్గా కట్ చేసి ఉడికించి తీసుకోవాలి. రెండు టమోటాలు కట్ చేసి తీసుకోవాలి. పచ్చి కొబ్బరి, ఆరు ఏడు నల్ల మిరియాలు, రెండు లవంగాలు, రెండు పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం, రుచికి సరిపడే ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, నూనె, ఆవాలు, కరివేపాకు, పసుపు, ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి, లవంగాలు, మిరియాలు, పచ్చిమిరపకాయ, అల్లం, కొత్తిమీర, టమోటాలు వేసి బాగా దీన్ని నైస్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, కరివేపాకు, పసుపు వేయాలి. ఏదైతే మనం కందగడ్డని ఉడికించి తీసుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో కలపాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఏదైతే మనం మసాలా పేస్ట్ మిక్సీ జార్లో వేసినామో దాన్ని కూడా ఇందులో వేసి కలపాలి. రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి. బాగా దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలాగనే ఉడికించాలి. ఇది అన్నానికి చపాతీకి చాలా బాగా ఉంటుంది. చూడండి, నీళ్ళన్నీ బాగా వెళ్ళిపోయింది, బాగా గట్టిపడింది, ఇప్పుడు రెడీ అయింది. కందగడ్డ మసాలా రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాను. కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. కందగడ్డ మసాలా రెడీ.